అన్న ఏం పేరన్నా మీ పేరు? నా పేరు ఉపేందర్ అన్న. ఇది షాప్ మీదన్నా సెలూన్ షాప్? ఎట్లా ఉంది గిరాకీ, ఎట్లా నడుస్తుంది? మంచిగా ఉంది. ఎట్లా ఉంది కరెంట్? ఎట్లా ఉంది మీకు కరెంట్ అంటే? ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత అయితే చాలా బెనిఫిట్ ఉంది అన్న. అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేది కరెంట్ అంటే? ఇప్పుడు సెలూన్ షాప్ కటింగ్ షాప్ నడపాలంటే మంచి ఫ్యాన్ ఉండాలి, లైట్ ఉండాలి, టీవీ టైం పాస్ అవన్నీ ఉండాలి. ఒకప్పుడు వస్తుండేది పోతుండేది వస్తుండేది పోతుండేది. ఇప్పుడు ఎట్లా ఎట్లుండ అంటనా, పొద్దున ఉంటే మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉంటే పొద్దున ఉండదు. ఇప్పుడు అలా లేదు కదా, 24 అవర్స్ ఉంది. కరెంట్ మీకు కటింగ్ షాప్ ఉంటే మెయిన్ గా కరెంట్ మెయిన్ పాయింట్ కదా. కరెంట్ కరెంట్ తోటి పని. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది షాప్? ఇప్పుడు చాలా బెటర్ ఉంది. ఇప్పుడు చాలా బెటర్ ఉంది. ఎట్లా మనం మీరు ఇప్పుడు మీకు ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు 30 తారీఖు ఎలక్షన్స్ ఓట్లేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎల్బినారనా, మాకు మా ఓనర్ వచ్చేసి నగరకల్. నగరకల్ మీ ఓటు ఇక్కడ ఉందా? అక్కడ ఉందా? అక్కడ ఉందా? అక్కడ నగరకల్లో ఉంది, చిరుమర్తి లింగయ్య. ఓకే, సరే. నగరకల్ అయినా ఎల్బీనగర్ అయినా ఓవరాల్గా తెలంగాణలో ఈ కరెంటు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు, ఓవరాల్గా మీకు ఎట్లా ఉంది? 10 ఏళ్లలో పరిపాలన మంచిగా ఉందా? మీకు నచ్చిందా? మళ్ళీ రేపు ఎలక్షన్లో ఫలితాల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే, డెవలప్మెంట్ పరంగా చూస్తే ఒకవేళ బీఆర్ఎస్ వస్తే బాగుంటుందని నా అంచనానా. ఎందుకంటే డెవలప్మెంట్ విధంగా అయితే ఇతర పార్టీలలో మాత్రం అంత టాలెంట్ ఉన్న పర్సన్లు ఎవరు లేరు. ఎవరిలాగా? ఇప్పుడు కేటీఆర్ లాగా కానీ, కేసీఆర్ లాగా కానీ ముందు చూపు ఉంది. ఓకే, కేటీఆర్ కన్నా కేసీఆర్ కన్నా చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నారు, ముందు చూపుతో ఉంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఒక మనకంటే ఒక 20 ఏళ్ళు వెనుకబడి ఉన్నాయి. సో అక్కడికంటే చూసుకుంటే కరెంటు కానీ, వ్యవసాయం కానీ, వాటర్ కానీ కొంచెం చాలా బెటర్గా ఇక్కడ అనిపిస్తుంది. అవును. అంటే మీరు షాప్ ఎన్ని సంవత్సరాలు నుంచి నడిపిస్తున్నారు? ఇక్కడ నేను నడిపే బట్టి 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అంటే అంటే పోయిన 5 ఏళ్ళు, పోయిన 6 ఏళ్ళు, పోయిన 7 ఏళ్ళ కంటే రోజు రోజుకి అంటే ఇన్కమ్ 5, 10, 100 పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా? అంటే తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పేసి వార్తలలో సీఎం గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు చెప్తున్నాను. మీరు దాని గురించి మీరు మీకు ఏమర్థమైంది? మీరు మీకు మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది అంటే రోజు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సంపాదన పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ల్యాండ్ రేట్ పెరుగుతున్నా కాబట్టి మన బడ్జెట్ గిట్లా పెరిగినట్టే కనిపిస్తుంది. అవును. అంటే ల్యాండ్ రేట్లు అన్నారు కదా, ఎట్లా మీది మీ నగరకల వైపు ఇంతకుముందుకి ఎట్లా ఉండే ఎకరం, ఇప్పుడు ఎట్లా పోతుంది? ఇంతకుముందు కంటే 5 నుంచి 10 లక్షల మధ్యలో ఉండే అన్న. ఇప్పుడు అవి డబల్ అయింది. డబుల్ అయింది 40-50 లక్షలు కూడా పోతుంది. పోతుంది అంటే ఈ డబల్ అయిన అంత కారణం దేనికి అనుకుంటున్నారు? అంటే డెవలప్మెంట్? తెలంగాణ డెవలప్మెంట్ ఉంటేనే కదా అన్న రేట్లు పెరిగాయి. డెవలప్మెంట్ ఉంటేనే రేట్లు పెరిగాయి. అంటే మీ నగరకల నియోజకవర్గంలో ఎట్లా ఉంది ఇప్పుడు? ఎవరు మళ్ళీ ఎవరు గెలిచారనుకుంటున్నారు? ఇక నగరకల్లో వచ్చేసి ఇంతకుముందుకు అతను బీఆర్ఎస్లో ఉండే, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఓకే, కాంగ్రెస్లో అభ్యర్థి బీఆర్ఎస్కి వచ్చిండు. ఓకే, అతనికే సీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం ఒక 60-70% అయితే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. స్టేట్లో మళ్ళీ ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ కనుక గెలిస్తే తెలిసి బీఆర్ఎస్ వస్తే బాగుంటుందని అభ్యర్థి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇక కాంగ్రెస్ గెలిస్తే అంటే అట్లా దాంట్లో సీట్ కోసమే కొట్లాడుకున్న వాళ్ళు ఎక్కువ. అంటే 6 గ్యారంటీలు ఇస్తే మేము మంచిగా చేస్తాం, మంచి పరిపాలన చేస్తాం అని చెప్పేసి స్పీచ్లలో ప్రచారంలో చెప్తున్నారు కదా, మీకు నమ్మకం లేదా దాని మీద? అది ప్రతి పార్టీ వాళ్ళు చెప్తారు కదా అన్న, అది ప్రతి పార్టీ వాళ్ళు అదే చెప్తారు. అంటే కాంగ్రెస్ అయితే తెలంగాణ రాకముందుకు, టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందు నుంచి ఉంది. పుట్టకముందు నుంచి ఉందంటే ఆ పార్టీ రాకముందుకే 3 గంటలు కరెంట్ ఇస్తా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు 24 గంటలు వస్తుంది, 24 గంటలు కరెంట్ పోయి మళ్ళీ 3 గంటలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా కాంగ్రెస్ వస్తే. 100% వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే 24 గంటలు పోయి 3 గంటలు కరెంట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే కంపల్సరీ వస్తుంది. అప్పుడు మీ షాపులలో కావచ్చు, ల్యాండ్ రివ్యూలకు కావచ్చు, రైతులకు కావచ్చు. అవునా, చాలా సమస్యలు. సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఎటువైపు, తెలంగాణ సమాజంలో అంతా కూడా ఎటువైపు ఉంటుందని భావిస్తున్నారు? ఏ రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పెన్షన్లే కానీ, రైతులే కానీ, ఒక విధంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఆలోచిస్తే బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. అంత గట్టిగా, అంత గంట పదంగా, అంతమంటారు, అంత నమ్మకంగా చెప్తుంది దానికి? డెవలప్మెంట్ అనేది కన్నముగా కనిపిస్తుంది కదా అన్న. అంటే గతంలో లేదా ఈ డెవలప్మెంట్? గతంలో ఏడుంది లేదు, గతంలో ఎక్కడ లేదు. ఇప్పుడు చెరువులైనా రైతులు, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో కొంతమంది మన నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, మీటర్లు పెట్టాలి అంటే ఈ 50 ఏళ్ళలో ఎక్కడ కూడా లేదు మీటర్లు పెట్టడం, రైతులకు మీటర్లు పెట్టడం. కానీ ఆమె పెట్టాలి అంటుంది కాబట్టి బీఆర్ఎస్ మాకు బలంగా కొట్లాడుతుంది కదా, మీ రైతులకు మీ మీటర్లు పెట్టమని పెట్టమని. బీఆర్ఎస్ వస్తేనే బెటర్ అని, బీఆర్ఎస్ వస్తేనే రైతులు కానీ ఇట్లా పనులు చేసుకునే వాళ్ళు కానీ బాగుపడతారు అంటారు.